శ్రీదేవీ భాగవతము చతుర్థాధ్యాయము. దేవీ కృపాకటాక్షాల వలన త్రిలోకవాసులు కొంతకాలం సుఖంగా మనుగడ సాగించారు. అయితే ఎల్లకాలము అలా జరిగితే సృష్టికి లయము అనేది సంభవించదు కదా. దైవకటాక్షముననుసరించే అసుర స్వభావము కూడా అనుసరిస్తూ ఉంటుంది. ఆ అసురత్వము ఈసారి తారకాసురుని రూపమున జన్మించింది. తారకాసురుడు పుట్టిన జన్మ నక్షత్రమును అనుసరించి అతడు పుట్టుకతోనే మహాబలవంతుడయ్యాడు. అయినా బ్రహ్మ కోసం చిరకాలం తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాడు. అతడు తనకి మరణం లేకుండా వరమివ్వమని కోరాడు. అప్పుడు బ్రహ్మ అందుకు నిరాకరించి, నా సృష్టిలోని ప్రతి జీవి ఎప్పటికైనా నశించక తప్పదు, కనుక మరొక వరం కోరుకో అన్నాడు. తారకాసురుడు తీవ్రంగా ఆలోచించాడు. ఆ కాలమున శివుడు నిర్వికార విరాగి అయి కైలాసమున తపస్సు చేస్తున్నాడు. శివునికి సంసార సుఖాపేక్ష అనేది లేదని గ్రహించిన తారకుడు, దేవా, శివుని వీర్యము వలన జన్మించిన శివకుమారుని చేత మాత్రమే నాకు మరణం సంభవించాలి, వేరెవరి వల్ల నాకు మృత్యు సంభవించకూడదు అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ తథాస్తు అని వరమిచ్చాడు. ఆ వరగర్వబల దర్పితుడైన తారకుడు ఇంద్రాది దేవతలతో యుద్ధము చేసి వారిని ఓడించి వారిని తన బానిస సామంతులుగా చేసుకున్నాడు. ఇంద్రాదులు బ్రహ్మని వెంటబెట్టుకుని విష్ణువు వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. విష్ణువు వారి గోడు ఆలకించి, శివుడు బ్రహ్మచర్యమును వీడినగాని అతనికి వీర్యము స్ఖలించదు, అతడు వివాహితుడు కావాలి. అంటే జగన్మాత అతన్ని వివాహమాడటానికి లోకాచారము ప్రకారం మరలా అవతరించాలి, కనుక దేవిని పుత్రికగా పొందగల అదృష్టవంతుణ్ణి వెతికి అతడి ద్వారా దేవీ అవతారమునకు ప్రయత్నించండి అని చెప్పాడు. అప్పుడు నారదుడు తలపంకించి, అరే, ఉన్నాడు కదా మన హిమవంతుడు, అతడు దేవీ భక్తుడు, అనేక దేవీ శక్తి పీఠములను తన పర్వత సీమలయందు భరిస్తూ నిత్యము ఆ శక్తిపీఠాలను సేవిస్తున్న అదృష్టవంతుడు. అతడు చిరకాలంగా సంతానం లేక పరితపిస్తున్నాడు. నేను వెళ్ళి అతన్ని కార్యోన్ముఖుణ్ణి గావిస్తాను అని తెలిపి దేవతలను సంతోషపరిచి హిమాలయములకు బయలుదేరాడు. హిమాలయ పర్వతములకు రాజైన హిమవంతుడు తన అర్ధాంగి మీనకా సమేతముగా నారదునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. అనంతరం అతడు తన బాధ వెళ్ళబోసుకుంటూ, దేవమహర్షి, నేనిలా సంతానరహితునిగా కుమిలిపోవలసిందేనా? నా వంశము నిల్చు తరుణోపాయమేదైనా తెలుపలేరా అని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు, హిమవంత, నీ ఆవేదన గ్రహించి నీకు దివ్యోపదేశం చెయ్యాలనే వచ్చాను. నాడు దక్షయజ్ఞ సమయమున దేహపరిత్యాగము చేసిన సతీదేవి నీ పర్వతసీమలయందే దివ్య రూపాన నివసించుచున్నది కదా. మహిషాసుర సంహారానికి ఆ దేవిని మనమంతా ప్రార్థించి ప్రసన్నురాలిని చేసుకున్న విషయం నీకు విదితమే కదా. ఉయ్యాలలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు ఆ తల్లిని నీ పర్వతరాజ్య సీమలో ఉంచుకుని తరుణోపాయాల కోసం అలమటిస్తావెందుకయ్యా? ఆ జగన్మాతనే ప్రార్థించి ప్రసన్నం చేసుకో. నీకు పుత్రిగా పుట్టి నిన్ను, నీ వంశమును తరింపచెయ్యమని వేడుకో అని తెలిపాడు. నారదుని మాటలు విని హిమవంతుడు సంతోషించి అప్పటికప్పుడే తపోదీక్ష వహించి శక్తిపీఠ ప్రాంతమునకు చేరి నియమనిష్టాగరిష్ఠుడై ఘోర తపమాచరించాడు. ఇలా అనేక సంవత్సరాల పాటు జరిగిన హిమవంతుని తపస్సుకు మెచ్చి దేవి ప్రత్యక్షమయ్యింది. హిమవంతుణ్ణి ప్రసన్నంగా చూసి, నాయనా, నీ మనోభీష్టాన్ని గ్రహించాను, ఏకామేవా ద్వితీయం బ్రహ్మ అని వేదములు చెప్పినట్లు అంతా తానే అయినా
ఆ బ్రహ్మపదార్థమును నేనే. అవిద్య అనబడు నా మాయాస్వరూపమే ఈ సృష్టి సమస్తము. ఆ మాయాప్రభావము తొలగించుకున్న వారికి మాత్రమే జ్ఞానము ఉదయించి నా యథార్థతత్వము గోచరిస్తుంది. అట్టి జ్ఞానోదయమును లోకములకు ప్రసాదించుటకై లోకహితము కోరి నా అంశ నీ వంశమున పుత్రికారూపమున అవతరిస్తుంది, నిన్ను తరింపచేస్తుంది. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదించి మాత అదృశ్యురాలయ్యింది. హిమవంతుడు సంతోషానంద భరితుడై దేవిని అనేక విధాల స్తుతించాడు.